మీరు గమనించారా సందర్భం ఏదైనా కానివ్వండి సభ దేనికోసమైనా కానివ్వండి వేదిక మీద పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే చంద్రబాబుని కొనియాడుతూ ఉంటారు చంద్రబాబు మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ని పొగుడుతూ ఉంటారు ఈ నాయకులిద్దరూ ఒకరి మీద ఒకరు పదే పదే పొగడతల వర్షం కురిపిస్తూ ఉంటున్నారు అన్ని సందర్భాల్లోనూ కూడా అదే తంతు అన్ని వేదికల మీద అదే పోకడ ఎందుకని వీళ్ళు పదే పదే ఒకరినొకరు ఎలా పొగుడుకుంటున్నారు అన్నది కీలకమైన అంశం వాళ్ళకేమీ మరొక విషయం లేక మరొక అంశం పట్టక అలాంటి పొగడతల వర్షం కురిపించట్లేదు దాని వెనక ఇద్దరు నాయకులకి ఉమ్మడి లక్ష్యం ఉంది ఇద్దరు ఒక ఏకాభిప్రాయంతోనే ఇలాంటి పొగడతలకు దిగుతున్నారు ఒకరి మీద ఒకరు పదే పదే పొగుడుతూ పదే పదే ఒకరి తీరును ఒకరు కొనియాడుతూ సాగడం వెనక వాళ్ళ స్కెచ్ వేరుగా ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు అనుభవాన్ని కొనియాడుతున్నారు చంద్రబాబు నుంచి తాను చాలా నేర్చుకుంటున్నానని చెప్తున్నారు చంద్రబాబు అవసరం ఈ రాష్ట్రానికి చాలా ఉందని పదే పదే ప్రస్తావిస్తున్నారు అదే సమయంలో చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ గట్టి సంకల్పం ఉన్న నాయకుడని సమర్థత కలిగినటువంటి వాడని పట్టుదలతో ఏదైనా సాధించే వరకు కడదాకా నిలబడతారని కొనియాడుతున్నారు దీని వెనక ఆ రెండు పార్టీల కేడర్కి ఒక స్పష్టమైన సంకేతం ఉంది మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉంటున్నాం మా మధ్య మంచి సఖ్యత ఉంది మా బంధం చాలా దృఢమైనది మేము ఐక్యమత్యంగా సాగబోతున్నాం అన్న సంకేతాన్ని తమ పార్టీ శ్రేణులకు ఇస్తున్నాయి ఇరు పార్టీల కార్యకర్తలు కూడా తమలాగే కలిసిమెలిసి సాగాల్సిన అవసరాన్ని చెబుతున్నాయి కిందన ఎక్కడైనా పొరపచ్చాలు వచ్చినప్పటికి కూడా అందుకు భిన్నంగా కలిసే ఉండాలన్న అభిప్రాయాన్ని పంపిస్తున్నాయి అందరూ ఉమ్మడగానే సాగాలన్న సంకేతాన్ని ఇస్తున్నాయి ఇదంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి చేస్తున్న ప్రయత్నంగానే కనిపిస్తుంది ఏదైనా ఒక సందర్భంలో ఒకరినొకరిను పొగిడితే దాన్ని పెద్దగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉండదు కానీ పదే పదే ఇదే అంశాన్ని ఇద్దరు నాయకులు పని చెప్తున్నటువంటి తీరు చూస్తుంటే దీని వెనుక ఖచ్చితంగా రెండు పార్టీల శ్రేణుల్ని కలిపి నడపాలన్న సంకల్పం పక్కాగా వారిద్దరిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇప్పటికే క్షేత్రస్థాయిలో అనేక చోట్ల ఇరు పార్టీల శ్రేణుల మధ్య విభేదాలు మొదలయ్యాయి అనేక చోట్ల ఆధిపత్యం కనిపిస్తోంది జనసేన ఎమ్మెల్యేలున్న చోట టీడీపీ నేతలు చాలా ఒక్కపోతగా వుక్ల్ కనిపిస్తున్నారు తమకు రావాల్సిన సీటుని వీళ్ళు కాజేశారన్న అభిప్రాయంతో కనిపిస్తున్నారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఉన్న చోట జనసేన చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది తమ హక్కుల్ని కాలు రాస్తున్నారు తమను కనిపించకుండా చేస్తున్నారు తమకు అవకాశం రాకుండా చేస్తున్నారు తమను అణగదొక్కే ప్రయత్నంలో టీడీపీ ఉంది అన్న అభిప్రాయం కిందన ఇప్పటికే మొదలైంది చాలా చోట్ల జనసేన నేతల్లో ఇలాంటి అభిప్రాయం ఉంది జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీకి అలాంటి అభిప్రాయం ఉంది దాంతో ఇరువురు మధ్య విభేదాలకు ఆస్కారం కనిపిస్తోంది కొన్ని చోట్ల ఈ విభేదాలు తెర మీదకే వస్తున్నాయి ఇసుక తవ్వకాల్లో కానీ లెక్కర్ టెండర్లలో కానీ ఈ విభేదాలు బాహాటమే బహిరంగంగానే కనిపించాయి ఒకరి మీద ఒకరు పోటీ పడ్డారు పోటీలో కొంత ఉద్రిక్త వాతావరణం కూడా అక్కడక్కడా కనిపించింది ఇలాంటి వాతావరణాన్ని ముందుగానే ఈ ఇద్దరు నాయకులు పసిగట్టారు ఈ పరిస్థితి మరింత విస్తృతం కాకూడదని ఆశిస్తున్నారు తమ పార్టీ శ్రేణులన్నీ కలిసిమెలిసి ముందుకు నడవాలని రెండు వేల ఇరవై నాలుగు నాటి అనుభవాన్ని అందరూ గమనంలో ఉంచుకోవాలని చెబుతూనే వస్తున్నారు దాంతో ఈ వ్యవహారం నిజంగానే అధినేతలు ఆశిస్తున్నట్టుగా సాగుతుందా క్షేత్ర స్థాయిలో నేతల మధ్య సఖ్యత మొన్నటి ఎన్నికల నాటి స్థాయిలో ఉంటుందా అదే పరిస్థితుల్లో ఉమ్మడి పోరాటం ఎల్లకాలం సాగిస్తారా చూడాలి మరి ఎంతకాలం ఈ అధినేతలు ఆశిస్తున్నట్టుగా రెండు పార్టీల్లోనూ పరిస్థితులు ఉంటాయో గమనించాల్సిందే ఎందుకంటే అధికారం కోసం సాగే పోరాటం వేరు అధికారం వచ్చిన తర్వాత కలిసి సాగడం వేరు ఒకసారి అధికారం వచ్చిన తర్వాత దాన్ని పంచుకోవడంలో దాంట్లో భాగస్వామిలో అందులో పదవుల్లో ఇతర పంపకాల్లో ప్రతి చోట పోటీ ఉంటుంది ఆ పోటీలో తన అవకాశాలని మరొకరు సేజుక్కించుకుంటారన్న అభద్రతతో ఒకరినొకరు అణచివేసే ప్రయత్నం ఖచ్చితంగా రాజకీయాల్లో జరుగుతుంది అలాంటి సమయంలో కూడా తెలుగుదేశం జనసేన కలిసే ఉండాలన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయి ఎంతవరకు విజయవంతమవుతాయి చూద్దాం విడియోనిస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్